హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మన టాపిక్ ల్యాండ్ డాక్యుమెంట్స్ని డూప్లికేట్స్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఆన్లైన్లో సో ముందుగా మీరు ఏదైనా ఒక బ్రౌజర్ ఓపెన్ చేసి ఐజీఆర్ఎస్ అని టైప్ చేయండి సో ఐజీఆర్ఎస్ అని టైప్ చేస్తే మీకు చూడండి రిజిస్ట్రేషన్స్ డాట్ ఐఐపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అని ఒక వెబ్సైట్ కనిపిస్తుంది కదా సో ఈ వెబ్సైట్ని మనం క్లిక్ చేయాలి సో ఈ వెబ్సైట్ ఓపెన్ అవగానే మనకు ఇలా ఉంటుంది సో దీంట్లో చూడండి ఇక్కడ ఆన్లైన్ సీసీ అని ఒక ఆప్షన్ ఉంది చూడండి ఆన్లైన్ ఈసీ కాకుండా ఆన్లైన్ సీసీ సో ఈ ఆప్షన్ని మనం క్లిక్ చేయాలి ఈ ఆప్షన్ని క్లిక్ చేసిన వెంటనే మనకి ఇంకో పేజ్ ఓపెన్ అవుతుంది ఈ పేజ్లో మన డీటెయిల్స్ ఇవ్వాలి అనమాట సో ఇక్కడ మీ డిస్ట్రిక్ట్ సెర్చ్ చేసుకోమంటుంది ఇక్కడ నేను గుంటూరు సెలెక్ట్ చేసుకుంటున్నాను తర్వాత మీ ఎస్ఆర్ఓ లొకేషన్ అడుగుతుంది సో ఇక్కడ నా ఎస్ఆర్ఓ లొకేషన్ నేను ఇక్కడ తాడికొండ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను ఎస్ఆర్ఓ అంటే సబ్ రిజిస్టర్ ఆఫీస్ అనమాట తర్వాత మీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నెంబర్ అడుగుతుంది సో నేను ఇక్కడ నా డాక్యుమెంట్ నెంబర్ ఇస్తున్నాను తర్వాత ఏ ఇయర్లో మీకు 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 రిజిస్ట్రేషన్ అయింది అని అడుగుతున్నారు సో నేను రెండు వేల పదహారు డేట్ ఇస్తున్నాను తర్వాత ఇక్కడ కింద క్యాప్చర్ ఉంది కదా సో ఈ క్యాప్చర్ నేను ఇక్కడ ఇస్తున్నాను సో ఈ క్యాప్చర్ ఇచ్చిన తర్వాత కింద సబ్మిట్ బటన్ ఉంది కదా దీన్ని మనం క్లిక్ చేయాలి సో దీన్ని క్లిక్ చేసిన వెంటనే మనకు చూడండి ఇక్కడ లోడ్ అయిపోతుంది కొన్ని కొన్నిసార్లు టైం తీసుకుంటుంది బట్ కొన్నిసార్లు తొందరగానే వచ్చేస్తుంది సో గవర్నమెంట్ సైట్స్ అన్నీ కూడా ఇలానే ఉంటాయి సో ఇప్పుడు చూడండి ఇక్కడ సర్టిఫైడ్ కాపీ రిసీప్ట్ అని వచ్చింది సో ఇక్కడ మనకు ఇది డిపార్ట్మెంట్ ట్రాన్సాక్షన్ ఐడి అనమాట సో ఇక్కడ చూడండి సర్టిఫైడ్ కాపీ డౌన్లోడ్ క్లిక్ చేయాలని ఉంది కదా దీన్ని మనం క్లిక్ చేయాలి సో ఇది క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి మనకు ఒక పీడిఎఫ్ ఫైల్ అనేది ఇక్కడ జనరేట్ అయింది సో దీన్ని క్లిక్ చేస్తే మనకు కం మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా దీంట్లో ఉన్నాయి చూడండి మనం ఏదైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మనకు దస్తావేజులు ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ అన్నీ జిరాక్స్ ఇక్కడ ఉంటాయి సో దీనికి సంబంధించి అన్ని డీటెయిల్స్ దీంట్లో ఉంటాయి అంటే ఎవరు పే ఎవరు దగ్గర నుంచి కొన్నారు ఎవరెవరు ఉన్నారు వాళ్ళ ఫోటోలు వాళ్ళ సంతకాలు కంప్లీట్ మ్యాప్ వాళ్ళ చెక్ ఎక్కడుంది డబ్బులు ఎలా తీసుకున్నారు సో ప్రతి డీటెయిల్ కూడా దీంట్లో ఉంటుందన్నమాట సో ఇలా మనం ఏదైనా డాక్యుమెంట్స్ని ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈజీగా సో మీరు కూడా ఈ వెబ్సైట్ని ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో